పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియాతి ప్రియమైన జ్ఞానవాణి వీక్షకులారా, ఈనాటి మన ధ్యానాంశం వినయం. ఎవడైనను నిన్ను పిలిచినప్పుడు ప్రధాన ఆసనంపై కూర్చుండవలదు అని సువార్త గ్రంథంలో యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ గుర్తింపు కోసం, గౌరవం కోసం, అంగీకారం కోసం ఆశిస్తుంటారు, ప్రయత్నిస్తుంటారు. ఇది సహజం, మానవుల హక్కు కూడా. అయితే మొదట మనం ఇతరులను గుర్తించాలి, అంగీకరించాలి, గౌరవించాలి. ఇది మన ప్రధాన బాధ్యత. దేవుని ఆజ్ఞ మనం ఇతరులకు ఏం చేస్తామో అది ఇతరులు మనకు చేస్తారు అని. మన మంచితనం, గొప్పతనం ఇతరులు గుర్తించి అంగీకరించాలి. కానీ మనకు మనమే చాటుకోవడం, బలవంతంగా అంగీకరింప చేయాలనుకోవడం వ్యర్థం, నేరం. మనకు మనంగా వెళ్ళి ప్రధానాసనంలో కూర్చోవడంలోని అర్థం ఇదే. అది ఉండకూడదు అంటున్నాడు ప్రభు. ప్రతి ఒక్కరూ తమను గూర్చి తాము గొప్పగా భావించుకోవడం సహజం. ఇతరులు కూడా తమను గూర్చి అలాగే భావించుకుంటారనే విషయాన్ని మనం మరవకూడదు. వినయం అంటే తనను తాను కించపరచుకోవడం, ఉన్నవి లేనట్లు ప్రవర్తించడం కాదు, తనను తాను తెలుసుకుని వాస్తవాలు అంగీకరించడమే. మనలోని మంచి విషయాలను అలాగే లోటుపాటులను తెలుసుకొని అంగీకరించడమే వినయం. కొన్నిసార్లు కొంతమంది తమను తామే అంగీకరించలేరు, గౌరవించుకోరు. ఇతరులు ఎలా గౌరవిస్తారు? మన మంచిని గూర్చి అతిశయించడం, లోపాలను గూర్చి నిరాశపడడం వినయం కాదు. రెంటిని చక్కగా వాస్తవ దృక్పథంతో అంగీకరించడమే వినయం. ఇంగ్లీష్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. రెండూ మంచివి కాదు. ఇలా మనం వాస్తవాన్ని అంగీకరించినప్పుడు ఇతరులు మనలను అంగీకరించినా అంగీకరించకపోయినా మనకు మనం ప్రశాంతంగా ఉండగలం. అదే వినయం. అణువుగాని చోట అది కులం అనరాదు అని పెద్దల మాట. ఈ లోకంలో మనకు వేర్వేరు స్థాయిలు, అంతస్తులు ఉన్నాయి. వాటి ప్రకారమే గౌరవ మర్యాదలు లభిస్తాయి. మన స్థాయిని మించి గుర్తింపు కోరుకుంటే భంగపాటే. పదవులను బట్టి గౌరవం ఉంటుంది. దేవుని దయ వలన పరిస్థితులను బట్టి మనందరికీ పదవి లభించవచ్చు. అంత మాత్రాన గర్వించకూడదు. పదవిలో ఉన్నవారు మనకంటే గొప్పవారు కాకపోవచ్చు. అది అంగీకరించి జీర్ణించుకోవడమే వినయము. సిమియోను యేసును ఇంటికి పిలిచి కూడా చేయవలసిన మర్యాదలు చేయలేదు, చూపవలసిన గౌరవం చూపలేదు, సముచిత స్థానం ఇవ్వలేదు. అయినా ఆయన వెనుదిరగలేదు. అది వినయం. కానీ అంతలోనే వచ్చిన స్త్రీ ఉపచారాలతో ఆయన ఆధిపత్యం, గొప్పతనం రుజువైంది అని లూకా సువార్త 7:36-39 బోధిస్తూ ఉన్నారు. ఇతరుల అసూయ, ద్వేషం, అజ్ఞానం వలన కొన్నిసార్లు ఏమైనా గుర్తింపు, గౌరవం లభించకపోవచ్చు. ముక్కుసూటిగా ప్రవర్తించే వారికి కూడా అవి లభించకపోవచ్చు. అప్పుడు స్థిర ప్రజ్ఞతో ఉండేవాడే వినయవంతుడు, కృంగిపోయేవాడు అహంకారి. మనలో సత్తా ఉంటే ఎవడూ ఆపలేడు. ముఖప్రీతి మాటలకు పొంగిపోయేవారు, విమర్శలకు కృంగిపోయేవారు వినయవంతులు కాదు. సద్విమర్శలను, దుర్విమర్శలను ఒకేలా స్వీకరించగలిగిన వాడు వినయవంతుడు. ఇతరుల సలహాలను, సూచనలు వీలైనంత వరకు వినడం కూడా వినయమే. అన్ని వేళలా అందరి దృష్టి మనపైనే ఉండాలనుకోవడం, ఎల్లప్పుడూ అందరి మన్ననలు మనకే ఉండాలనుకోవడం స్వార్థం, దురాశ. ఇతరులు కూడా గుర్తింపబడాలి, గౌరవింపబడాలి అని కోరుకోవడం వినయం. ఇతరులకు గుర్తింపు, గౌరవం కలిగినప్పుడు సంతోషించగలగడం వినయవంతుల లక్షణం. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలలో అనుకువ చూపుడు. మీలో ప్రతి వ్యక్తియు
దేవుడు తన కొసగిన విశ్వాసమును బట్టి తనను ఎంచుకోవలయను అని రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 3వ వచనంలో తెలుపబడుతూ ఉంది. ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. చివరన కూర్చొని ఎప్పుడు ప్రథమ స్థానం ఇస్తారా అని కాచుకోవడం వినయవంతుల లక్షణం కాదు, అతి వినయం దూర్తుల లక్షణం అని సామెత మనం వినియున్నాం కదా. అతి వినయం ప్రదర్శింపకము అని సిరాకు 7వ అధ్యాయము 17వ వచనంలో బోధిస్తూ ఉన్నారు. కడపటి చోటు నుండి పై స్థానానికి పిలవకపోయినా అక్కడ ఆనందంగా ఉండేవాడే వినయవంతుడు. సమాజంలో మనకంటే ఏ విధంగానైనా తక్కువ స్థాయిలో ఉన్నవారితో సైతం కలిసిమెలిసి ఉండగలగడం కూడా వినయమే. అట్టడుగు స్థాయి వారి మధ్య ఉండాలని ప్రభు భావం అనుకుంటాను. అది ఆయన స్వభావం కూడా. అదే మనకు ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనంలో ఇలా బోధిస్తూ ఉంది. అలా ఉన్నందువలన మన గొప్పతనానికి ఏమాత్రం భంగం కలగదు. యేసు సేవకుడైనా దైవకుమారుడే, సకల లోక అధిపతియే. వినయం వలన కలుగు లాభాలను భక్తుడు వర్ణిస్తున్నాడు. వినయవర్తకుని నరులు అధికంగా మెచ్చుకొందురు, ప్రభు మన్నన బడయుదువు. వినయాత్ములకు సర్వేశ్వరుడు తన రహస్యములను ఎరిగించును. వినమ్రుల పూజలను ప్రభువు అందుకొనును. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో తెలుపబడుతూ ఉంది. కాబట్టి మానవ జీవితంలో వినయం అవసరాన్ని ఆవశ్యకతను తెలుసుకున్న మనం వినయం అనే సుగుణాన్ని అలవర్చుకొని దానిని ఆచరిస్తూ పెద్దలను గౌరవిస్తూ దేవునికి ప్రియబిడ్డలుగా జీవిద్దాం. ఆమెన్.